అన్నీ కులాల వారు అన్ని వర్గాల వారు ఒక్కసారిగా గుర్తుకొస్తారు. ఆయన 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు. కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు. ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. నిన్న అచ్చయ్య నాయుడు గారు ఆంబోతు అచ్చయ్య నాయుడు గారి నాయకత్వంలో దళితులకు సంబంధించిన ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొనలేదు పార్టీ అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా. ఆయన దళితులకు మేమంతా దన్నుగా ఉంటామో ఏది తెలుగుదేశం పార్టీ మీరందరూ మాకు సహాయం చేయండి అని నిన్న పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ డయాస్ మీద ఎస్సీస్ తిరగబడితే జగన్మోహన్ రెడ్డి ఇంటికే. వారిని ఇంతగా వేధించిన ప్రభుత్వం చరిత్రలో లేదు. ఆత్మీయ భేటీలో ఆంబోతు అచ్చన్న ధ్వజం జగన్ అంతం మాలల పంతం ఇన్ని జరిగాయి. ఒక్కటే అడుగుతున్న ఆంబోతు అచ్చయ్య నాయుడిని, ఇదే చంద్రబాబు నాయుడు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అందులో మాట్లాడుతూ దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు అని మాట్లాడింది వాస్తవమా కాదా? ఎవరైనా మాట్లాడతారండి? ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు చేసి 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దళితులను అవమానించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి మీ నాయకుడు. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని దళితులను ఆకట్టుకోవాలని ఉపన్యాసాలు ఇచ్చినారు. నిన్న మీటింగ్ ఆదుకుంటాం. ఎప్పుడు ఆదుకున్నారయ్యా? ఆ 9 సంవత్సరాల్లో దళితులకు చేయలేదు, 5 సంవత్సరాల్లో దళితులకు చేయలేదు, గిరిజనులకు చేయలేదు, వెనుకబడిన తరగతుల వారికి చేయలేదు, ముస్లిం మైనారిటీలకు చేయలేదు. ఎవరికి ఏం న్యాయం చేశావు నువ్వు? 600 700 వాగ్దానాలు చేశావు, ఒక్క వాగ్దానం అన్నా పూర్తి చేశావా? 9 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని వీళ్ళంతా నీకు దేవుళ్ళతో సమానం. ఈరోజు నీకు గుర్తొస్తారు. వీళ్ళ అవసరం నీకు కాబట్టి వీళ్ళని ఈరోజు పొగడతలతో ముంచెత్తుతావు. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని బాధలు పెట్టావో దళితులను అందరికీ తెలుసు కదా. నీ హయాంలో ఎన్ని అరాచకాలు, అగాయిత్యాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం ఎన్ని జరిగినాయో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఇన్ని చేసి ఈరోజు నువ్వు ప్రేమ గురిపిస్తున్నావు. అబ్బా, దళితులు ఎస్టీలు నీ ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేయడం ఎలక్షన్స్లో. ఆయన ఒక ఆయన దత్తపుత్రుడు, మెంటల్ పవన్ కళ్యాణ్ ఆయన ఒకడు దొరికాడు. ఆ వారాహి మీద ఎన్ని వేషాలు వేస్తున్నాడో తెలుసు కదా, చూశారు కదా యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్లో పిచ్చి కేకలంతా వేస్తున్నాడు. నిజంగా మెంటలే అతనికి, పూర్తిగా మతిభ్రమించిపోయి ఉంది. చంద్రబాబుకి మతిభ్రమించిపోయి ఉంది. ఎలక్షన్స్ వస్తున్నాయంటే ప్రజలు కనబడతారు, అధికారంలో కూర్చున్నప్పుడు మాత్రం వీళ్ళు ఎవరు కనబడరు, రాష్ట్రం కనబడదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అసలు నువ్వు దళిత వాడల్లో నువ్వు అడుగు పెట్టలేవు. నువ్వు మాట్లాడిన మాటలకి చెప్పు చీపరు గట్టలతో కొడతారు నిన్ను దళితులు. దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకోరని ఏ రోజైతే మాట్లాడావో ఆ రోజు నుంచే నిన్ను దళితులంతా కూడా అసహించుకుంటున్నారు. నీకు అసలు దళితుల పేరు ఎత్తే హక్కే లేదు చంద్రబాబు నాయుడు. మేము అధికారంలోకి రావడానికి 151 స్థానాలు ఎమ్మెల్యేలు గెలవడానికి, 22 పార్లమెంటు స్థానాలు గెలవడానికి ప్రముఖ పాత్ర వహించింది దళితులు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం బట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. నీ బ్రతుకేంది? నువ్వు ఎంత కించపరిచే విధంగా దళితులను మాట్లాడావు? కనీసం నీ క్యాబినెట్లో ఒక ఎస్టీకి సంబంధించిన అతన్ని మంత్రిగా అన్న తీసుకున్నావా? ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తిని మంత్రిగా తీసుకున్నావా? ఎలక్షన్స్ రాబోతున్నాయని తెలిసి మరలా నువ్వు అప్పటికప్పుడు క్యాబినెట్లోకి ఒక ముస్లింని ఒక ఎస్టీని తీసుకున్నావు. అప్పుడు దాకా నీకు వాళ్ళు కనబడలేదు. నీకు ఎలక్షన్స్ వస్తున్నాయనంటే ఎస్సీలు గుర్తుకొస్తారు, ఎస్టీలు గుర్తుకొస్తారు, బీసీలు గుర్తుకొస్తారు, ముస్లింస్ గుర్తుకొస్తారు. అంతకు మించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అప్పుడు మాత్రమే గుర్తుకొస్తారు. మీకోసం ప్రాణాలైనా అర్పిస్తానంటాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా కార్యకర్తకైనా న్యాయం చేశావా నువ్వు? ఎన్టీ రామారావు గారి అభిమానులందరినీ పక్కన పెట్టేశాడు. ఈయన చెంచాగాళ్లను, ఈయనకి భజన చేసేవాళ్ళని దగ్గర పెట్టుకొని పరిపాలించావు. దళితులకు ఏం న్యాయం చేశావు నువ్వు? ఈరోజు దళితులకు సంబంధించిన అంతా కూడా మనం తీసేసామంట పథకాలు. ఏదేదో వాగారు నిన్న డయాస్ ఎక్కి. అదే చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఆ డయాస్ మీద కూర్చోబెట్టి మాట్లాడించుంటే బాగుండేది. ఆయన మాత్రం రాలా. ఎందుకు రాలేదు? భయపడ్డాడు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకోనని అంత పెద్ద మాట మాట్లాడినాడు కదా ఈ పనికిమాలినోడు. అందుకోసం భయపడి ఆ విధంగా ఆయన సమావేశానికి రాలేదు.